हेलो गाइस वेलकम टू ब्राइट तेलुगु चैनल वीडियो लो इन्नो अमेजिंग फैक्ट्स अने इंटरेस्टिंग फैक्ट्स मीकु तेलियनी उन्नाई वीडियो नी स्किप चेयकुंडा पूर्ति वीडियो चूडंडी वीडियो नी स्टार्ट चेयंडी फैक्ट नंबर 1 मन प्रपंचंलो టఫెస్ట్ యానిమల్ ఏది అని చెప్తే చాలామంది మూసలి కానీ స్నేక్స్ కానీ ఎలిఫెంట్ కానీ ఇలా చెప్తారు. కానీ మన ప్రపంచంలో టఫెస్ట్ యానిమల్ థర్డ్ గ్రేడ్. ఇది దాదాపు ఫుడ్ లేకుండా 30 సంవత్సరాలు జీవించగలదు. అలాగే వితౌట్ ఆక్సిజన్ తన లైఫ్ టైం బతకగలదు. స్పేస్లో దాదాపు 10 సంవత్సరాలు ఫుడ్ వాటర్ ఏమీ లేకుండా బతకగలదు. అండ్ ఇది చనిపోయిన తర్వాత సంథింగ్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయ్యి ఈ జీవి కనుక చనిపోయింది అనుకో అది 10 సంవత్సరాల తర్వాత తనను తానే సృష్టించుకొని మళ్ళీ బతకగలదు. అలాగే ఇది తక్కువ సెల్సియస్లో బతకగలదు, ఎక్కువ అంటే ఎక్కువ సెల్సియస్ ఉన్నా కూడా బతకగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 2, చాలామంది సర్జరీ చేసేటప్పుడు మొత్తం మంది ఇస్తారు కదా, అయితే ఆ మత్తు మందు ఇచ్చిన తర్వాత సర్జరీ చేస్తారు. మత్తు మందు ఇవ్వకుండా సర్జరీ చేస్తే కనుక మనిషి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని నొప్పి తట్టుకోకుండా. అయితే సర్జరీకి ముందు మనం అది మత్తు మందు ఇస్తాం కదా, మత్తు మందు ఇచ్చిన తర్వాత కొంచెం టైం అనేది తీసుకోవాలి. అయితే ఆల్బర్ట్ లిస్టన్ అనే ఒక డాక్టర్ ఏం చేశాడంటే 3 ప్రాణాలకు గురయ్యాడు, అంటే కారణమయ్యాడు. అయితే ఫస్ట్ ఆల్బర్ట్ లిస్టన్ ఒకరికి మత్తు మందు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తను టైం తీసుకోకుండా ఉన్న లెగ్ ఫింగర్స్ 2 కట్ చేస్తాడు. ఆ ఇన్ఫెక్షన్ అయ్యి ఆ మనిషి చనిపోతాడు. తర్వాత సేమ్ అలాగే సర్జరీ కోసం మత్తు మందు ఇస్తాడు, టైం తీసుకోకుండా ఇంకొక వ్యక్తికి ఫింగర్స్ కట్ చేస్తాడు. కట్ చేసిన తర్వాత తను నొప్పి తట్టుకోలేక చనిపోతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరిని చూసి ఇంకొక వ్యక్తి చనిపోతాడు. అయితే ఈ హాట్ టాపిక్ అనేది 1999లో 300% మోర్టాలిటీ కలిగిన సంఘటన, అంటే టార్చర్కి గురి చేసి చంపిన సంఘటన ఇది మెయిన్ అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 3, అయితే అది 1999లో నుపుమా అనే ఏరియాలో ఒక వ్యక్తి రిచెస్ట్ మ్యాన్ యొక్క కార్ని దొంగతనం చేస్తాడు దొంగోడు. అయితే అప్పుడు రిచెస్ట్ మ్యాన్ చాలా కాస్ట్లీ అనమాట ఆ కారు. అయితే చాలా మందికి చెప్తాడు, అక్కడ న్యూస్ వాళ్ళకి రిపోర్టర్స్ వాళ్ళకి అందరూ చెప్పి సీసీ కెమెరాలు చెక్ చేయమంటాడు. అయితే ఆ రిచెస్ట్ మ్యాన్ ఖాళీగా ఇంట్లో కూర్చుంటాడు. ఈ పోలీసులు అందరూ పోయి కార్ కోసం చెక్ చేస్తారు. ఆ దాదాపు అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న అన్ని సీసీ కెమెరాలు చెక్ చేయని స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఈ దొంగోడు చాలా భయపడతాడు. భయపడి ఏం చేస్తాడంటే ఒక ఆ ఊరుకున్న లాస్ట్ ప్లేస్లో ఆ కార్ని వదిలేసిపోతాడు అనమాట. అంటే కార్ను అక్కడ పెట్టేసి దొంగ వెళ్ళిపోతాడు దొరుకుతానేమో అని. అయితే చాలామంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దొరుకుతానేమో అని కార్ని పక్కకు పెట్టి వెళ్ళిపోతాడు ఎక్కడికో. అయితే పోలీసులకు ఆ కార్ దొరికిపోతే దొరికిపోయిన తర్వాత ఆ కార్ని ఎవరు దొంగతనం చేశారని చాలామంది ఆ ఇన్వెస్టిగేషన్ను స్టార్ట్ చేస్తారు. కానీ ఎవరు దొంగతనం చేసినదనమాట. అయితే ఒక పోలీస్ ఏం చేశాడంటే ఆ కారులో ఆ దొంగ నడిపిన సీట్ ఉంటుంది కదా, అంటే కారు నడిపిన సీట్ ఉంటాయి కదా, అయితే సీట్ పక్కపంటే ఒక దోమ అనేది చనిపోయి ఉంటుంది. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ కొంచెం సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనమాట. ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా ఆలోచించాడంటే ఈ దోమ ఆ దొంగని కుడితేనే ఆ దొంగ ఆ దోమని కొట్టుంటాడు, అందుకే ఆ దోమ పడుంది అని ఆలోచించి ఆ దోమను ల్యాబ్ టెస్ట్కి పంపిస్తాడు. అయితే ల్యాబ్ టెస్ట్లో ఆ దోమ ఎవరినైతే లాస్ట్ టైం కుట్టిందో ఆ బ్లడ్ని సేకరించి ఆ బ్లడ్ ద్వారా డిఎన్ఏ ద్వారా ఆ దొంగని దొరకబడతాడు. ఆ దొంగ ఎవరు కాదు, అంటే లాస్ట్ టైం దొంగతనం చేసిన వ్యక్తే ఈ వచ్చిన రిజల్ట్లో ఉంటాడు అనమాట. అలా ఫస్ట్ టైం దొరకబట్టిన పోలీస్ ఇతను ఒక్కడే అనమాట. దోమతోని దొంగను దొరకబట్టిన ఏకైక వ్యక్తి ఈ పోలీస్ ఆఫీసర్. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇప్పటి వరకు మన జపాన్లో ఎంత వింతైన రూల్స్ ఉంటాయో మన అందరికీ తెలిసిందే. అయితే మామూలుగా మన ఇండియాలో ఏదైనా యాక్సిడెంట్ అంటే సడన్గా యాక్సిడెంట్ అయింది అనుకో, అక్కడ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని హాస్పిటల్కైనా తీసుకెళ్తాడు, లేకపోతే ఎవరికి తెలియకుండా పోలీస్కి దొరకకుండా పారిపోతాడు. కానీ జపాన్లో అలా కాదు. చాలా వింతైన రూల్ ఏంటంటే యాక్సిడెంటల్గా యాక్సిడెంట్ అయిందనుకో జపాన్లో, వాళ్ళని గుద్ది మరీ పూర్తిగా చంపేసి వెళ్ళిపోతాడు. అలా ఉంటాయి రూల్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బ్రైట్ తెలుగు ఛానల్ని ఫాలో అయ్యండి.